Welcome to the surprise! Surprise! Me kosame build up chesam inta. Edi vilandaru restroom ki lokallo. Acting raadu meeku. Ondune cheppanu naaku. Vilavar ki acting raadu. Manu dooram unnaane vetti ela pocharu. Nee kaane mee meedu padtunnara. Le sir, nene raanu anna cheppanu. Kaavaladi. Hero Ranjit, then Bhairava and Damini. వచ్చినది ఎవరు అంటే నన్ను అదర్ దాన్ కీరవాణి గారు లైవ్ ఉంది. ఓన్లీ జస్ట్ మ్యాచ్ సిక్స్ తీసుకొచ్చాను. నేను ఏం చేయగానే జవాబ్ పైకి. వాట్ రంజిత్ హౌర్ యూ? ఐమ్ గుడ్ సార్, థ్యాంక్ యూ సార్. రంజిత్ యాక్చువల్గా మంచి ఆర్టిస్ట్ అండి. ఓకే, మిగతా వాడు ఇక్కడ ఎవరు ఆర్టిస్టులు లేరు. భైరవ గానీ, దామరి గానీ, అసిస్టెంట్ అసిస్టెంట్ వెనకాల. మామూలుగా నేను త్రిపోటి గారి సిచ్యువేషన్ చెప్పారు, మంచి లవ్ సాంగ్ అది, ఇది తెలిసిందే ఉంది. అయితే దీనికి సిచ్యువేషన్ కంటే కూడా ఇది, సపోజ్ నెక్స్ట్ జనరేషన్ మా అబ్బాయి కంపోజ్ చేస్తే, కాలభైరవ కంపోజ్ చేస్తే రాజేస్తాడు అని నేను అనుకుని నేను వేరే పరకాయ ప్రవేశం చేసి ప్రయత్నించి చేసిన పాట అనమాట. సో కొంచెం ఇది నా స్టైల్లో ఉన్నా, ఉందని మీరు అనుకున్నా ఓకే, లేదని అనుకున్నా ఓకే, దట్స్ అప్ టు యూ. బట్ ఎనీవే ఐ లైక్ ద సాంగ్ వెరీ మచ్, హోప్ యూ లైక్. అబ్సల్యూట్లీ సార్. త్రికోటి గారు అడిగితే ఏమి కాదని మేము, సో ఆయన కన్విన్స్ చేసి దిక్కులు చూడక రామయ్య అనే ఒక ఎక్స్పెరిమెంటల్ మూవీ చేశానండి. బట్ అది చాలా క్రిటికల్ ఎక్లైమ్ వచ్చింది, కానీ ఇంకా ఏదైనా చేద్దామని నేను తప్పడంతో ఒక కమర్షియల్ మూవీ తీస్తున్నాను ఈసారి. సో ఐ వాంట్ ఆల్ యువర్ కోఆపరేషన్ అంటే సరే అన్నాను. హలో అండి, ఇప్పుడు జువ్వా సినిమాలో ఫస్ట్ సింగిల్ ఇప్పుడే లాంచ్ చేయడం జరిగింది. ఓకల సాంగ్ పేరు, అండ్ వెరీ హ్యాపీ దట్ సాంగ్ ఈజ్ లాంచ్డ్, అండ్ హోప్ యూ ఆల్ విల్ లైక్ ఇట్. రాసింది వశిష్ఠ శర్మ గారు, చాలా చాలా బాగా రాశారండి, అండ్ దిస్ ఇస్ గోయింగ్ టు బీ వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్స్. ఈ సినిమా జువ్వా సినిమా డైరెక్ట్ చేసింది త్రికోటి గారు. ఆయన ఆల్రెడీ ఫస్ట్ సినిమా దిక్కులు చూడక రామయ్య మనం చూసాం, అండ్ అది చాలా రొటీన్కి భిన్నంగా ఉండే సినిమా అండి, అండ్ ఇట్స్ అన్ ఎక్స్పెరిమెంటల్ మూవీ. అండ్ ఇప్పుడు ఆయన రెండో సినిమా, కొంచెం గ్యాప్ తీసుకుని చాలా ఫ్రెష్గా రీఎనర్జైజ్ అయ్యి వచ్చి తీశారు సినిమా, అండ్ ఇట్స్ ఫైనలీ గోయింగ్ టు కమ్ టు యూ వెరీ సూన్. అండ్ ఈ సినిమాతో ఇంట్రడ్యూస్ అవుతున్నారు రంజిత్ గారు, హీరో రంజిత్ గారు. అండ్ ఆయన ఆల్రెడీ సినిమా రీరికార్డింగ్ జరిగేటప్పుడు చూసాం సినిమా, అండ్ ఆయన చాలా బాగా లైక్ ఆల్ ఆస్పెక్ట్స్లో హీస్ లైక్ షోకేస్ ఇస్ బెస్ట్ అండి. అంటే నేను ఫస్ట్ సినిమాకి ఐ థింక్ హీస్ గివెన్ ఇట్ ఆల్ అవుట్, అండ్ హోప్ యూ ఆల్ విల్ లవ్ హిస్ పర్ఫార్మెన్స్, అండ్ కంగ్రాచులేషన్స్ టు ఆర్ టీమ్, అండ్ యా థ్యాంక్ యూ. అందరికి నమస్కారం, నేను దామిని భట్ల. జువ్వా మూవీలో ద ఫస్ట్ సాంగ్ ఓకల హ్యాస్ బీన్ రిలీజ్డ్. ఇట్స్ అ వెరీ కాంటెంపరీ ట్రెండీ సాంగ్ బై కిరవాణి సార్. థ్యాంక్స్ అ లాట్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ సార్. అండ్ ఐ సాంగ్ ది సాంగ్ విత్ కాలభైరవ. ఇట్స్ అ వెరీ ఫ్రెష్ సాంగ్, నేనైతే చాలా ఎంజాయ్ చేశాను వైల్ ఐ వాజ్ రికార్డింగ్ ది సాంగ్. అండ్ ఇది థియేటర్లో ఎంత బాగుంటుంది, విజువల్స్ ఎంత బాగుంటాయో నేను వెయిట్ చేస్తున్నాను. సో ఆల్ ది వెరీ బెస్ట్ టు త్రికోటి గారు అండ్ టు ద హోల్ టీమ్ ఆఫ్ జువ్వా. విషింగ్ దెమ్ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి, నా పేరు వశిష్ఠ శర్మ. జువ్వా సినిమాలో మొదటి పాట లాంచ్ చేశారు ఇప్పుడే, ఓ కళ అని. కిరవాణి గారికి రాయటం నాకు ఓ కళ, దాంతో ఫస్ట్ ప్రారంభించాను. అందరికీ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. నమస్కారం అండి, నేను ఇప్పుడు జువ్వా అనే సినిమాకి సంగీత దర్శకత్వం వహించాను. రేడియో మిర్చి చాలా హాట్ గురు అంటారు కదా, అందుకనే హాట్ హాట్గా అంటే వేడివేడిగా ఇక్కడ ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేశాం. స్వీట్ స్వీట్గా ఇంకా మూడు పాటలు ఉన్నాయి, అవి ఆడియో రిలీజ్ ఫంక్షన్ ఉంటుంది, దానికి అక్కడ మిమ్మల్ని అందరినీ కలుస్తాను. థ్యాంక్ యూ. హాయ్, నా పేరు రంజిత్ సోమి. జువ్వా మూవీలో నేను హీరోగా యాక్ట్ చేశానండి. ఈ మూవీ త్రికోటి గారు డైరెక్ట్ చేశారు, ఎంఎం కిరవాణి సార్ మ్యూజిక్ డైరెక్షన్ చేశారు,
అండ్ ఈ మూవీ ఫస్ట్ సాంగ్ ఈరోజు 98.3 లాంచ్ చేశానండి, ఓకల, విచ్ ఇస్ సాంగ్ బై భైరవా గారు అండ్ దామిని గారు, అండ్ లిరిసిస్ట్ ఇస్ వశిష్ఠ శర్మ గారు. ఐ హోప్ యుల్ ఆల్ ఎంజాయ్ దిస్ సాంగ్ అండ్